తెలుగు రాష్ట్రాల్లో రెండు అధికార పార్టీలకి చంద్రబాబు నాయుడు గారే టార్గెట్ అయ్యారా? వైఎస్ఆర్సీపీ వర్సెస్ తెలుగుదేశం పార్టీ అని ఉండేది, కానీ టిఆర్ఎస్ అలాగే వైఎస్ఆర్సీపీ వర్సెస్ తెలుగుదేశం పార్టీ అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. అయితే ప్రస్తుతం ఎక్కడ ఇరికించాలో, ఏ వీక్ పాయింట్ పట్టుకొని తెలుగుదేశం పార్టీని బ్లేమ్ చేయాలో, ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీ దరికి చేరకుండా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని అడ్డుకోవడంలో వైఎస్ఆర్సీపీ కొన్ని ఎత్తులు వేస్తోంది, కొన్ని ప్లాన్లు వర్కౌట్ చేసుకునే పనిలో ఉంది, అవన్నీ సక్సెస్ అవుతున్నాయి అంటున్నారు వైసీపీ శ్రేణులు. అయితే తాజాగా ఈ ఎప్పుడైతే విశాఖ గ్యాస్ లీక్ బాధితులను సందర్శించడానికి అనుమతి కోరారో కేంద్రాన్ని చంద్రబాబు నాయుడు గారు, దానికి సంబంధించి ఎటువంటి రిప్లై రాలేదు, అలాగే అనుమతి కూడా రాలేదు. అయితే మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశం పార్టీ శత్రువు అంటే మొదటి నుంచి శత్రువు కాదు, కానీ మధ్యలో చంద్రబాబు గారు తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఆగర్భ శత్రువుగా మార్చేశాయి భారతీయ జనతా పార్టీకి. అది ఎందుకు టీఆర్ఎస్ ప్రస్తావన కూడా ఇక్కడ తీసుకురావాల్సి వచ్చింది అంటే, 2018 ఎన్నికల ముందు అక్కడ ఒక కూటమి కట్టి ఆ టీఆర్ఎస్ పార్టీని వ్యతిరేకంగా ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలి, టీఆర్ఎస్ పార్టీని అక్కడ కూడా జెండా పాతాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీతో ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ చేతులు కలిపిందో ఒక మహాకూటమి పేరుతో, అప్పుడే ఒక బద్ద శత్రువైపోయింది టీఆర్ఎస్కి. అలాగే ఎప్పుడైతే మొన్నటి వరకు అంతకుముందు వరకు అసలు తెలుగుదేశం పార్టీ పుట్టింది కాంగ్రెస్ పార్టీ కోసం కాబట్టి, కానీ కాంగ్రెస్ పార్టీతోనే ఎప్పుడైతే చేతులు కలిపారో చంద్రబాబు గారు, అప్పుడే చాలామంది ప్రజలు కూడా ఒక రకంగా విస్మయం వ్యక్తం చేశారు ఆ పార్టీ మీద. అదే నేపథ్యంలో భారతీయ జనతా పార్టీకి కూడా ఒక అతిపెద్ద బద్ద శత్రువుగా మారిపోయింది తెలుగుదేశం పార్టీ. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏ విధంగానైనా అంటే ఏ ఒక్క దారి ఉన్నా సరే ఆ దారిలో వెళ్ళిపోయి మోడీ గారిని కలుసుకోవాలనే ప్రయత్నం, అవసరమైతే భవిష్యత్తులో మళ్ళీ భారతీయ జనతా పార్టీతో కలిసి నడవాలనే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చేస్తుంది. కానీ ఆ ప్రయత్నాన్ని ఖచ్చితంగా అడ్డగించాలి అనే ఆలోచనతో ఉన్న వైఎస్ఆర్సీపీ ఇదే పాయింట్ని పదే పదే వాడుకోవడం, పదే పదే గుర్తు చేయడం భారతీయ జనతా పార్టీకి. ఎప్పటికప్పుడు రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులు కూడా తెలుగుదేశం పార్టీ చేస్తున్న పనులను ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీతో జత కట్టి ఎలాగైతే బీజేపీని ఓడించాలి అని అనుకున్నారో, గతంలో భారతీయ జనతా పార్టీతో కలిసి విడిపోయిన తర్వాత ఎటువంటి విమర్శలు చేశారు మోడీ గారి మీద చంద్రబాబు గారు, ఇవన్నీ పదే పదే సార్లు ప్రస్తావించడం, పదే పదే సార్లు గుర్తుకు చేయడం ఈ వీక్ పాయింట్లు. అంటే ఒకప్పుడు చేసిన తప్పిదాలు అనుకోవాలో, ఒకప్పుడు చేసిన రాంగ్ స్టెప్స్ అనుకోవాలో, ఈ వీక్ పాయింట్లే ఇప్పుడు చంద్రబాబు గారికి మోడీ గారికి మధ్య గ్యాప్ పెంచడానికి. అసలు ఇప్పుడు అలాగని చెప్పి వాళ్ళిద్దరి మధ్య అంత సాన్నిహిత్యం ఏమీ లేదు గ్యాప్ పెంచడానికి అని అనుకోండి, కాకపోతే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు దగ్గర కాకూడదు అని ఆ ఒక్క పాయింటే గతంలో చంద్రబాబు గారు చేసిన ఆ ఒక్క పాయింట్తో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. భవిష్యత్తులో ఇది వర్కౌట్ కాదు ఎట్టి పరిస్థితుల్లో. ఇంకా ఎప్పటికీ కూడా ఆయనకి మొన్న రాసిన లేఖ అయితే రిప్లై రాదు, అనుమతి ఇవ్వరు, ఆ విషయాన్ని కూడా ఆల్రెడీ చాలా రోజులు అయిపోతుంది జరిగి చాలా పూర్తిగా లైట్ తీసుకుంది చంద్రబాబు గారిని భారతీయ జనతా పార్టీ అనే సంకేతాలు అందుతున్నాయి అంటున్నారు వైసీపీ శ్రేణులు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.